ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్కి ప్రయారిటీ, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎప్పుడన్నా ఒక చేంజ్ ఓవర్ ఉండాలి అంటే ఒక ఛాలెంజింగ్ రోల్స్ డిఫరెంట్గా వెళ్ళాలని, అంటే ఇంకా డైరెక్టర్స్ వన్స్ ఒకటి ఫిక్స్ అయిపోతే ఆ క్యారెక్టర్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు, కానీ మీ సైడ్ ఆలోచన రాలేదు కదా? అదే వాళ్ళకి ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. మీ సైడ్ మీ సైడ్ నాకు ఉంది లాంటి విల్లన్ క్యారెక్టర్ చెయ్యాలని, విలన్ క్యారెక్టర్ తప్పుగా చెయ్యాలని ఉంది. విలన్ క్యారెక్టర్ అండి మీరు అడిగింది, ఇప్పుడు ఇప్పుడు మీరే అన్నారు కదా, మిమ్మల్ని అలా చూసి అలా అంటే నాకు అర్థం కాలేదు. అందుకని ఇప్పుడు మీరే అన్నప్పుడు ఇదే విఎన్ ఆదిత్య గారు అదే అన్నారు, ఆదిత్య నువ్వు ఎందుకు నాకు ఏదైనా ఒక రఫ్ క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా నాన్న, నేను తమ్ముడు తమ్ముడు అనే పిలుస్తాను బట్ కాదు, ఇది నీ మొహం సూట్ అవ్వదు కదా. ఏడుస్తూ చంపుతారేమో మీరు. ఏడుస్తూ చంపాలంటే నేను ఏడవను, కానీ వాళ్ళు వాళ్ళని ఏడిపిస్తూ చంపుతానని చెప్పండి ఒప్పుకుంటా. అదే ఫేస్ సూట్ అవ్వదు అని వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు మైండ్లో అలాగ ఉండిపోయింది కదా. నాకు తెలిసి ఆమె సినిమాకి మీకు నంది అవార్డు రావాలి కదా అనుకుంటే చూసుకుంటే, సరే అది వదిలిపెడదామండి. అలా చూసుకుంటే ఇంకా మిగతా చాలా క్యారెక్టర్స్ చేశారు కదా, ఎక్కడ మీకు ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకోలేకపోయారు? అంటే బాధపడలేదండి, బాధపడటం కాదండి, మీరు మంచి రోల్స్ కానీ ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నానంటే, వీళ్ళు ఒక 10 మంది కూర్చొని అవార్డు కమిటీలో కూర్చుంటాయి, వాళ్ళని నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. నేను ఒకప్పుడు నంది అవార్డు కమిటీలో ఉండేదాన్ని కాబట్టి చెప్పగలుగుతున్నాను ఈ మాట. 10 మంది కూర్చుని ఇచ్చే అవార్డు కంటే లక్షలాది మంది వాళ్ళు ఇచ్చారండి అవార్డు నాకు, ప్రేక్షకులు వాళ్ళు ఇచ్చే అవార్డు ముందు ఈ అవార్డు నేను ఇంట్లో పెట్టుకోవచ్చు, షోపీస్లో పెట్టవచ్చు అంతే. కానీ ఒక్కటండి నా వ్యూలో ఏంటంటే, అవార్డు అన్నది వాళ్ళు ఎన్కరేజ్మెంటే అంటారు కొంతమంది, కాదు నా నాలెడ్జ్కి నా వ్యూలో ఇది వచ్చింది కదా మనం చేసామన్నే గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది, ఓ మనం అంత క్యారెక్టర్ చేసామా అన్నది. వాళ్ళు చప్పట్లు కొట్టారంటే ఆ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి నేను 40 ఇయర్స్ అయినా కూడా ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాను, వాళ్ళు ఇచ్చింది పెద్ద అవార్డు కదా. అట్లా మీరు చెప్పుకోవాలనుకుంటే ఏ సినిమాలు ఉన్నాయి తెలుగులో చెప్పుకుంటే? చాలా చెప్పొచ్చు, రికార్డు తీస్తే మొత్తం గ్యాంగ్లీడర్ నుంచి ఆమె, నేనున్నాను, మన్మధుడు. మన్మధుడులో ఎంత చేంజ్ ఓవర్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎప్పుడైతే అమ్మాయి చనిపోయిందో అబ్బీకి చెప్పాలి, ఈ క్యారెక్టర్కి చెప్పాలంటే ఎంత బాధపడుతూ, ఇటువైపు హస్బెండ్కి చెప్పలేను, ఇటువైపు బాబుకి చెప్పలేను, చాలు కదా నువ్వు నాకు నచ్చావు, ఇటు చేస్తే పోకిరి, దూకుడు, అత్తడు, ఇలా క్యారెక్టర్ చెప్పాలంటే అన్నిటికీ నేను అవార్డు తీసుకోవాలంటే 4 ఇళ్ళు కొనాలి పెట్టుకోవడానికి. ఫస్ట్ 3 సినిమాలు అదే బిగినింగ్, మీ కెరీర్ బిగినింగ్లో చూసుకుంటే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు చూసారా, పొరపాటున ఈ రిలీజ్ అయినట్టయితే మీ ఇప్పుడు సుధగారు ఎట్లా ఉండేవాళ్ళు కాదు కదా? ఉండేదారు కాదు, ఆ రూట్ వేరే రకం ఉండేది, ప్యాకప్ చేసేవాళ్ళు. అదే వెళ్ళిపోమ్మా చాలు, అంటే ఆ క్యారెక్టర్స్ మంచి కదా, మంచి క్యారెక్టర్స్, కానీ రిలీజ్ అవ్వలేదు. అవి మీ ప్లస్ పాయింట్? అంది నా ప్లస్ పాయింట్ ప్రొడ్యూసర్స్ బ్యాడ్ లక్, బ్యాడ్ లక్ అది, అంటే అందువల్లనే నాకు ప్లస్ అవ్వడం వల్లనే నేను ఇండస్ట్రీకి ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాను కదా. మీరు బాగా బిజీగా ఉన్న టైంలో ఈ డేట్స్ అడ్జస్ట్మెంట్ కాక కొంచెం ఇబ్బంది సిచ్యువేషన్ గురవ్వాల్సి వచ్చిందన్న, ఎట్లా మేనేజ్ చేశారు ఆ టైంలో? మరి అదంతా మా మేనేజర్ చూసుకునేవాడు. ఇంకోటి చెప్పాలంటే ఇండస్ట్రీలో 2 హెయిర్ స్టైలిస్ట్ని పెట్టుకుని డే అండ్ నైట్ పనిచేసేదాన్ని, ఇంట్లో నుంచి పొద్దున్న 7 ఇంటికి బయలుదేరుతాను, 7 ఇంటికి బయలుదేరితే మర్నాడు 6 ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చే టైం కూడా ఉంది. ఒక్క రోజుకి 4 షూటింగ్ 5 షూటింగ్, సెకండ్స్ అంటే అందరికి ఖాళీగా ఉంటారు, నేను సాటర్డే నైట్ వెళ్ళిపోయి సెకండ్స్ అంటే 100 కిలోమీటర్స్ అవతల ఇంకో భాష చెయ్యొచ్చు అక్కడ షూటింగ్ చేసి వచ్చేదాన్ని, సెకండ్ సండే కూడా ఖాళీగా లేకుండా. ఒక ఊరికి వెళ్ళాను, అప్పుడు చెన్నై నుంచి వచ్చేటప్పుడు 2 డేస్ అని చెప్పారు, ఒక బట్టలు చిన్న బ్యాగ్లో పట్టుకుని నేను మా హెయిర్ డ్రెస్సర్ ఫ్లైట్లో వచ్చాము, ఇక్కడికి వచ్చినాక 3 పిచ్చే కంటిన్యూగా నాన్ స్టాప్ 3 నెలలు అయిపోయింది, ఇక్కడ బట్టలు కొనుక్కున్నాం, సూట్కేస్ నుంచి బట్టలు అన్నీ ఇక్కడ కొనుక్కున్నాం, అలాంటివి చాలా ఉన్నాయి. కొంతమంది డైరెక్టర్స్కి మీరు డేట్లు అడ్జస్ట్మెంట్ చేయక మళ్ళీ ఆ డైరెక్టర్లు మళ్ళీ సుధగారిని పెట్టుకోలేదన్న ఉంది టాక్ ఉంది, అది అదంతా లేదండి అబద్ధం. లేకపోతే నేను ఒక 14 పిక్చర్ రాఘవేంద్ర గారితో, 17 పిక్చర్ రాఘవేంద్ర గారితో చేశాను, 14 పిక్చర్ ఈవీ గారితో చేయగలిగాను, 6 పిక్చర్ మహేష్ బాబుతో చేశాను, కృష్ణగారికి ప్రయారిటీ ఇచ్చారన్నట్టుగా. ప్రయారిటీ అని కాదు, అంటే మనం వాళ్ళకి అడ్జస్ట్ అవ్వకపోతే మనం మళ్ళీ వాళ్ళు ఎందుకు వేరే ఆర్టిస్ట్ని పెట్టండి అని చెప్పేవాళ్ళు కదా. అప్పట్లో ఒక టాక్ ఉండేది, మీరు చెప్పిన మాట కాకుండా ఈ టాక్ ఉండేది, సుధాగారిని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టండి, ఫస్ట్ పేరు తల్లి లేదా అక్క వదిన అంటే సుధాని ఉండేది, ఆ తర్వాత సెకండ్ ఆప్షన్కి మిగతా వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కానీ నేను చేయని క్యారెక్టర్సే వాళ్ళు చేశారు, కానీ
ఇది నేను గర్వంగా చెప్పాలా, గొప్పగా చెప్పుకుంటున్నాను, ఇది సంతోషంగా చెప్తున్నాను. నేను చేయని పిక్చర్ కొని మిగతా ఆర్టిస్ట్ చేశారు. మధ్యలో కొన్ని ఈ 2010 తర్వాత నేను ఫిల్టర్ చేసేటప్పుడు కూడా కొన్ని క్యారెక్టర్స్గా అడిగారు, ఎవరైనా ఇలాంటి చిన్న క్యారెక్టర్స్ చేయడానికి చాలామంది ఉన్నారు కదా, వాళ్ళైనా బతుకుతారు పెట్టుకోండి అని చెప్పిన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఓకే ఓకే. ఎందుకంటే నేను మనసు చంపుకుని నేను వెళ్ళి ఈ క్యారెక్టర్ చేయలేను. ఆ డైరెక్టర్స్ ఇప్పుడు అవియన్ ఆదిత్య అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తెలుసు, వివి వినాయక్ గారు వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ డైరెక్షన్లో కూడా నేను పనిచేసే అదృష్టం కలిగింది. వాళ్ళతో కంటిన్యూగా నేను వర్క్ చేస్తున్నానంటే డేట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు మళ్ళీ బెటర్గా. మీరు కంటిన్యూ అవుతున్న టైంలో మళ్ళీ హేమ గారు, సురేఖ అని ఇట్లా కొంతమంది క్యారెక్టర్స్ వేరే కదా, నేను చేసే క్యారెక్టర్ వాళ్ళు క్యారెక్టర్స్ లోకి ఎంటర్ కావటం మళ్ళీ ఇట్లా కదా. కానీ వాళ్ళు క్యారెక్టర్స్ వేరే కదా, కొంచెం యాంటీ షేడ్ ఉన్న క్యారెక్టర్సే కదా చేశారు. ఓకే ఓకే. హేమ క్యారెక్టర్ తీసుకోండి, రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సురేఖ అని క్యారెక్టర్ తీసుకోండి, ఒక చిన్న కోడలు సటైర్లో వేసే క్యారెక్టర్, కొంచెం చలాకీగా ఉన్న క్యారెక్టర్ అలాంటివి చేశారు. కానీ నా క్యారెక్టర్ వరకు ఎవరు రాలేదు కదా. కాంపిటీటర్ లేరు మీకు అయితే? నాకు కాంపిటీటర్ నేనే. మీరే సుధా ఏదో జరిగి ఉంటుందండి మొత్తానికి. నేనేం చేయలేదు, క్లీన్ హ్యాండ్ క్లీన్ హార్ట్గానే చెప్తున్నారు. నేనైతే ఏం చేయలేదు, అది ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఏమన్నా చేశారేమో, ఎందుకంటే ఇప్పుడు వద్దు అని. అది కూడా జరిగింది. చంద్రబాబు గారు నేను అన్ని పిక్చర్లు చాలా వరకు ఉన్నప్పుడు నాయుడు గారు ఒకసారి, నాయుడు గారు షూటింగ్లో ఉన్నప్పుడు, అదే ఈవి గారు షూటింగ్లో ఉంటాయి, వీళ్ళు మొగం చూసి చూసి బోర్ కొడుతుంది అయ్యా, కాంబినేషన్ మార్చండి అయ్యా, చూడలేకపోతున్నాం అన్నారు నాయుడు గారు. ఆ తర్వాత కొంచెం మార్చారు, మళ్ళీ ఎవరైనా యంగ్ ఫాదర్ మదర్ అనగానే చంద్రబాబు గారిని పిలుస్తారు. చంద్రమోహన్ చూద్దామే. ఇట్లా మీ ఇద్దరు కాంబినేషన్ అంటే ఎవరెవరు ఉన్నారండి చంద్రమోహన్ గారు లాగా? అట్లా కాంబినేషన్ అంటే ఎక్కువగా రిపీట్ అయిన సినిమాలు అంటే ఎక్కువ భరణి గారు, ఆ తర్వాత కోట గారు. ఫస్ట్ చెప్పాలంటే ప్రకాష్ రాజ్కి ముందు భరణి గారు, ప్రకాష్ రాజ్ వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఎక్కువ చేసాం. 13 పిక్చర్ చేసాం ఇద్దరు. అదే విలన్ కాకుండా ఫాదర్ క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్. ఓకే ఓకే. కాంబినేషన్లో చాలా చేసాము. హస్బెండ్ అండ్ వైఫ్ ఈ పేరుగా చేసేది చంద్రమోహన్. 50 పిక్చర్లు చేసాం మేమిద్దరు. 50th మూవీ చేయలేకపోయాం, కానీ అది దాసరి గారు చేయాలన్నారు, మాకు అదృష్టం లేదు అది. ఓకే. ఆయన ఉండుంటే తప్పకుండా ఆయన డైరెక్షన్లో మేమిద్దరు 50th మూవీ చేసేవాళ్ళం. బాలచంద్ర గారి అంతులేని కథ ఉంది చూసారా, ఆ జర్నీతో కంపేర్ చేస్తుంటారు ఇండస్ట్రీ వాళ్ళే, మీ ఫ్రెండ్స్లో కానీ మీరు సుధా జర్నీ చూస్తుంటే అంత అని అంటా ఉంటారు. ఏంది అది నాకు అర్థం కాక అడిగాను. టైటిలే అదే కదా, అంతులేని కథ ఇది. అంతులేని కథ ప్రతి జీవితం. ఫుల్ స్టాపే లేదు నా క్యారెక్టర్స్ కు, ఫుల్ స్టాపే లేదు. ఇవాళ మార్నింగ్ కూడా అన్నా నేను, ఏదో డైరెక్టర్ చాలా బాగుంది మ్యామ్ అన్నారు, సుధా ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఉండవే అన్నాను నేను. స్వార్థమే, ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఉండు అన్న, నేను ఉన్నంత వరకు అని చెప్పలే. నేను ఆ మాటకే రాను నేను, ఎందుకంటే నేను రిటైర్మెంట్ అన్నదే నా నోట్లో నుంచి రాదు, నా స్టాఫ్ కూడా అనరు.